సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు బాగు చేయాలి నీకు పోయేటందుకు ఏం లేవు బానిస సంఖ్యలు తప్ప విప్లవ పోరాటాలు చరిత్రనిలాగే రైలింజన్ పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితం చెప్పాడు అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టినవాడే కొండా మురళి నా డిసిషన్లకు నేనే బాధ్యుని కాబట్టి నా మాటే నేనంట తెలివికేం తక్కువలే పారిపోతే మళ్ళొచ్చి పోర్ చేయొచ్చు మంచి కొను పోరేమో నన్ను చూడదు మంచి లేని పోరేమో నాకు చూడబుద్ధి కాదు కొండలాంటి నన్ను కరిగించావు బండలాంటి నన్ను కరుణించావు ఎండలాంటి నాకు నీడైనావు ఎలుగు నీడలో నా తోడైనావు సురేఖమ్మ ఇంత డర్ పక్వ నీ ఒక్క విషయంలా నాకు నచ్చినట్టు నేను బతికితే అది స్వేచ్ఛ నువ్వంటే నాకు ఎంతగానో ఇష్టమో నేను నమ్మింది కూడా నాకు అంతే ఇష్టం ఒకే తల్లికి తండ్రికి పుట్టినోడిని మాట తప్పను రాజకీయ అండ లేకుండా ఏ పని చేసినా దాన్ని రౌడీజం అంటారు రాజకీయాల్లో పడి మనం నమ్ముకున్న ఉద్యమాన్ని మర్చిపోవద్దు గాడికి ఏదే గందుకు అని సంపూర్ణ పని కాదు నా బాధ్యత నా పేరు కొండా మురళి ఏ మురళి